ఆత్మీయైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. హెర్బల్ స్ప్రేలు, వీటితో అందచందాలని సాధించుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాలు తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ ఈ డిజిటల్ ఫోటోలు, అలాగే హెచ్డి వీడియోలు, ఇవన్నీ కూడా రాజ్యం వెళ్తున్నాయి. దీంతో సందర్భం కుదిరినప్పుడల్లా సెల్ఫీలు తీసేసుకుంటున్నారు, ఫోటోలు తీయించేసుకుంటున్నారు. మరి వీటిల్లో అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి, ఎందుకంటే ఒక్కసారి ఫోటో అంటూ తీస్తే ఇక అది అలాగా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. అంతేనా, ఈ వృత్తి ఉద్యోగాల రీత్యా ఎప్పుడు కూడా అందంగా కనిపించాల్సినటువంటి అవసరం కూడా చాలా రంగాల్లో ఇప్పుడు ఏర్పడిపోయింది. ఎయిర్ హోస్టెస్ల దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, ఇలాగ రిసెప్షనిస్ట్ల దగ్గర నుంచి, చాలా వృత్తులలో. మరి రోజంతా ముఖం కాంతివంతంగా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఇది సాధ్యమేనా? అలాగని అస్తమానం వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి, బాత్రూంలోకి వెళ్ళి ముఖాన్ని శుభ్రం చేసుకోవడం సాధ్యం కాదు. మరి అందుకే ఏం చేయాలి? ప్రత్యేకంగా ఇలాంటి వాళ్ళ కోసం స్ప్రేలు అనేవి మార్కెట్లో దొరుకుతున్నాయి. ఫ్రెష్నెస్ మిస్ట్ ఇలాంటి పేర్లతోటి ఈ స్ప్రేలు దొరుకుతున్నాయి. వీటిని స్ప్రే చేసుకొని టిష్యూతో తుడి చేసుకోవటం అనేది ఇక్కడ ప్రక్రియ. ముఖం దీంతో తాజాగా తయారవుతుంది. మరి ఎప్పుడు కూడా ఈ మార్కెట్లో దొరికేవి ఉపయోగిస్తే మళ్ళీ వాటిలో రసాయనాల కారణంగా, అంటే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి, చర్మం పాడయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది. అందుకే ఇంట్లోనే ఇలాంటి స్ప్రేలు ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది నారింజ తొక్కల గురించి. ఎండబెట్టినటువంటి నారింజ తొక్కలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. దీంట్లో ఉండేటువంటి సుగుణాలు ఈ చర్మంపైన జిడ్డు పేరుకోకుండా చూస్తాయి. అందుకే దీంతో తయారు చేసుకున్న స్ప్రే జిడ్డు చర్మానికి, అలాగే మిశ్రమ చర్మం తత్వం ఉండేటువంటి వాళ్ళకి పనిచేస్తుంది. ఈ స్ప్రేని ఎలా తయారు చేసుకోవాలి? ఒక పెద్ద గిన్నెలో 1 లీటర్ నీళ్లు తీసుకోండి. దాంట్లో ఎండబెట్టిన నారింజ తొక్కల్ని వేయండి. నీళ్లు 1/4 వంతు అయ్యే వరకు మరిగించండి. ఆ తర్వాత దాన్ని కాస్త చల్లార్చి అందులో పెప్పర్ మింట్ ఆయిల్ వేయండి. ఇప్పుడు స్ప్రే బాటిల్లో పోసుకోండి. ఈ స్ప్రే బాటిల్స్ మీకు ఈ నావెల్టీ షాపుల్లో, వీటిలో దొరుకుతాయి. మనం హెయిర్ కటింగ్ సెలూన్లలో వాడతామే స్ప్రేలు అలాంటివి, మొక్కలకు కూడా కొడుతూ ఉంటామే అలాంటి ఏ స్ప్రే బాటిల్ అయినా సరిపోతుంది. ఈ స్ప్రే బాటిల్లో పోసుకోండి. ముఖం జిడ్డుగా అనిపించినప్పుడు దీన్ని కాస్త స్ప్రే చేసుకోండి. తర్వాత చక్కగా టిష్యూ పేపర్తో తుడి చేసుకోండి. ఇన్స్టెంట్గా మీరు తాజాగా తయారవుతారు. ఇలాగే కొబ్బరి నీళ్ళతో కూడా ఈ స్ప్రే తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నీళ్లు శరీరంలో నీటి స్థాయిని కాపాడేందుకు దోహదపడతాయి, అంటే నిర్జలీయత రాకుండా చూస్తాయి. ఇది మనకు తెలుసు. ఇవి ఆరోగ్యపరంగానే కాదు, సౌందర్య పరిరక్షణలో కూడా ఉపయోగపడతాయి కొబ్బరి నీళ్లు. దీంట్లో ఉండే పోషకాలు జీవం కోల్పోయిన చర్మానికి తేమను అందిస్తాయి, నిగనిగలాడేలా చేస్తాయి. మరి కొబ్బరి నీళ్ళని ఉపయోగించి స్ప్రే ఎలా తయారు చేసుకోవాలి, ఇది కూడా చూద్దాం. 1 గిన్నెలో కొబ్బరి నీళ్లు కలబంద గుజ్జు సమపాళలో తీసుకోండి, బాగా కలపండి. దీనికి 1 టీ స్పూన్ బాదం నూనె జత చేయండి. 1 సీసాలో నింపుకోండి. ఈ మిశ్రమాన్ని చర్మం పొడిబారినట్టు అనిపించినప్పుడల్లా కూడా ముఖం మీద స్ప్రే చేసుకుంటూ ఉండండి. మంచి ఫలితం ఉంటుంది. ఇక లవంగ నూనెతో కూడా స్ప్రే తయారు చేసుకోవచ్చు. లవంగ నూనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి, ఇది అందరికీ తెలిసిందే. అయితే దీన్ని కూడా ముఖానికి ఉపయోగించే స్ప్రేలకి వాడచ్చు. ఇది ఎలా చూద్దాం. 1 గిన్నెలో 4 కప్పుల నీళ్లు పోయండి. కొన్ని వేపాకులు వేయండి. నీళ్లు 1/4 వంతు అయ్యేంతవరకు ఆ నీళ్ళని మరిగించండి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడపోసుకొని అందులో 4 చుక్కల లవంగం నూనె వేయండి. దీన్ని ముఖానికి అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటూ ఉంటే కాలుష్యం బారిన పడి పాడైనటువంటి చర్మం తిరిగి ప్రకాశవంతంగా తయారవుతుంది. వేప, లవంగం, వీటిలో ఉండేటువంటి ఔషధ గుణాలు మొటిమలు, అలాగే వాటి మచ్చలు ఇలాంటివి రాకుండా చేస్తాయి. అంతేకాదు జిడ్డు సమస్యను కూడా తగ్గిస్తాయి. ఇక పూలతో కూడా, ఫ్లవర్స్తో కూడా స్ప్రే తయారు చేసుకోవచ్చు. సహజ పూల సుమగంధాల పరిమళాలు చర్మంకి అందటం అవసరం. దీంతో చర్మం సువాసనగా ఉంటుంది. కాబట్టి ఈ పువ్వులను ఉపయోగించుకోవాలి. ఎలా? 1 పెద్ద గిన్నెలో 1 లీటర్ నీళ్లు పోయండి. అందులో 1 కొన్ని మల్లెపూలు వేసుకోండి. వీటికి బదులుగా సువాసనలు వెదజల్లే ఏ పుష్పమైనా మీరు వాడచ్చు. అలా గిన్నెలో 1/2 లీటర్ నీరు మిగిలే వరకు మరిగించండి. ఆ తర్వాత దీన్ని బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోండి. చర్మం అలసినట్లుగా అనిపించినప్పుడల్లా, లేదా ముఖం తాజాగా కనిపించాల్సిన అవసరం ఉన్నప్పుడల్లా ఈ స్ప్రేని, అంటే దీన్ని స్ప్రే రూపంలో వాడుకుంటే సరిపోతుంది. ఇక గ్రీన్ టీతో కూడా ఈ స్ప్రే తయారు చేసుకోవచ్చు. గ్రీన్ టీలో కూడా ఈ అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని ఎలాగా చూద్దాం.
ఒక 2 కప్పుల వేడి నీళ్ళల్లో 2 గ్రీన్ టీ ప్యాకెట్లు వేయండి. 1 గంట పాటు పక్కన ఉంచండి. అవి పూర్తిగా చల్లారిన తర్వాత విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్ని దాంట్లో కలిపేసేసి, అంటే తెరిచి దాంట్లో స్క్వీజ్ చేసి ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోండి. దీన్ని స్ప్రేలా వాడుకోవాలి. దీంతో ముఖం తాజాగా మెరిసిపోతుంది. మెరిసిపోవటమే కాదు, కాంతివంతంగా కూడా తయారవుతుంది. ఇలాగా ఈ స్ప్రేలను ఉపయోగించి ఇన్స్టెంట్గా మీరు ఫ్రెష్గా తయారవచ్చు. అయితే ఇక్కడ ఒక మాట, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. కొన్నిసార్లు ఇప్పుడు మనం చెప్పుకున్న సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. అప్పుడు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. ఈ సమస్యకు దారితీసే వ్యాధులు ఏమైనా ఉన్నాయా అనేది పరీక్ష చేయాలి. అప్పుడు మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు, సమర్థవంతమైనవి, శక్తివంతమైనవి అనేక ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఇలాంటి ఈ సౌందర్యపరమైన సమస్యలు ఎంత మొండిగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ నిశ్చయంగా తగ్గుతాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.